మూడు బ్యాంకర్లలో కూడా డ్రీమ్స్ మరి డ్రీమ్స్ హౌస్ ఎక్కడెక్కడ ఎడిట్ ఫోటో దిగాలి అయిపోయిందా ఇక్కడ సెషన్ కార్డు ఏదున్నా కానీ ఎనీ మహిళ కానీ ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళకే అవకాశం అప్పుడే తొందరకన్నా మనం చేయగలం అందరు కాకుండా టోటల్గా నేను పోయిన సంవత్సరం చూసిన కార్డులు చాలానే ఉన్నాయి కానీ పనికి పోయిన వాళ్ళు మీ గెలవనే ఉంది ఎంతమంది చెప్పు అది కార్డులు 200 మంది మాత్రమే పనికి కానీ రేపటి నాడు ఈ రాయికలు చాలా పెరుగుతున్నాయి మున్సిపాలిటీ అయిపోయింది రోడ్లు అవుతున్నాయి అయినాక పక్క ఊళ్ళకి కూడా బోలెడు వస్తుంది ప్రభుత్వ పనిగా కాదు కానీ ప్రైవేట్ పని కూడా వస్తుంది 2వది అన్నిటికంటే మీరు ముఖ్యంగా ఏంటంటే పిల్లలను సర్టిఫికెట్ చదివిపోయింది ప్రభుత్వ స్కూళ్ళ మీద ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ స్కూల్ చేసేసి ఇంగ్లీష్ మీడియం చేసింది కాబట్టి పైసల్లో ప్రైవేట్ పోని కానీ పిల్లలను చదివించుకుంటా వాళ్ళని ఏదైనా ఒక పనివంతులు చేయాలి అది చేసినప్పుడే మనకు ఇదంతా ముందరికి వస్తుంది మన ప్రభుత్వం ఇవాళ పెళ్ళిళ్ళకి ఇస్తుంది కురుడులకు ఇస్తుంది ముసళ్ళకి ఇస్తుంది ఇట్లా రోడ్లు పెడుతున్నారు రేపటి నాడు ఇళ్ళది కూడా పెడతాం ఒకటేం కూడా నడుతూ ఉన్నాయి మీరు చూస్తారు కరెంటు ఉండకపో గుడ్డి దీపాలలో ఉండు ఇవాళ కరెంటు ఓడ్ అనేది లేకుంటున్నది ఇట్లా చేస్తున్నది తప్పకుండా మీకు కూడా రేపటి నాడు ఏదైనా అవకాశం కూడా ఇప్పిస్తుంది హనుమాన్ సార్ దాని పోయిందా హనుమాన్ సార్ ఇడు ఇటు పోతాడే జగిత్యాల జిల్లాలోనే అతిపెద్ద గ్రామమైన రాయికల్ గతంలో ఒక గ్రామంగా ఉండే దాన్ని గుర్తించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటీ రామారావు గారు మున్సిపాలిటీ చేయడం జరిగింది మున్సిపాలిటీ చేయడమే కాకుండా గౌరవ మాకైతే ఇప్పటికి కూడా పార్లమెంట్ సభ్యురాలుగానే అనిపిస్తుంది మాజీ పార్లమెంట్ సభ్యురాలైనా కానీ ప్రియతమ నాయకురాలు కవిత గారి సహకారంతో 25 కోట్ల నిధులు తీసుకొచ్చినాం ఇక్కడ రాయికల్ పట్టణంలోని ఒడ్డెరకాలి కడు బీద స్థితిలో ఉన్న ఇండ్లు చాలా చోట్ల రోడ్లు లేవు ఇట్లాంటి చోట్లలో 45 లక్షలతోటి మొదలు పెడితే ఈ పక్కన జోన్2 అంటే దాదాపు రాయికలకు పడమటి పక్కన 70 సీసీ రోడ్లు డ్రైన్లు సీసీ రోడ్లు
3,68,00,000తో ఇక్కడ పెడతా ఉన్నాం. అదేవిధంగా దీంట్లో వీధి దీపాలు కూడా పెడతా ఉన్నాం. ఇంతవరకు ఏనాడు కూడా ప్రభుత్వం మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చిన పాపన పోలే, ఇచ్చినా చాలా తక్కువ గతంలో. ఈనాడు కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ రాయకల్ పట్టణానికి 25 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పనులు, కమ్యూనిటీ హాల్స్ అనుకోండి, స్కూల్స్ కనుకోండి, మార్కెట్ యార్డ్కు, స్టేడియంకు కాంపౌండ్ వాల్, అదేవిధంగా రోడ్లకు కలిపి 25 కోట్లు. దాంతోపాటు మున్సిపాల్ చేయడమే కాకుండా అటు ఆదిలాబాద్ జిల్లా కడెం నుండి బొర్రపల్లి వద్ద బ్రిడ్జ్ దాదాపు కంప్లీట్ అయింది. రాయకల్ వరకు కూడా బ్రహ్మాండమైన డబల్ రోడ్ పూర్తయింది. మళ్ళీ రాయకల్ నుండి వయా మైతాపూర్ కట్లేకుంట మీదుగా మేడిపల్లికి 13 కోట్లతోటి నూతనంగా ఇంకొక సిఆర్ఎఫ్ రోడ్ శాంక్షన్. అంటే ఈ రకంగా రాయకల్ పట్టణ అభివృద్ధికి, ఇప్పుడు పట్టణం అయిపోయింది, పట్టణ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ కూడా ఇంకా తాగునీరు, సాగునీరు అవసరాల విషయంలో మిషన్ భగీరథ కార్యక్రమం దాదాపు పూర్తవుతూ ఉంది. కొత్త ట్యాంకులు వచ్చినాయి, పైప్ లైన్లు కూడా 70% పూర్తయింది, ఇంకా కొంత అవ్వాల్సింది ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న చెరువులు గతంలో పూడ్కపోయి ఉండే, దాదాపు 1 కోటి రూపాయలతోటి ఆ చెరువుల మరమ్మత్తు జరిగినాయి, మట్టి తీయడం జరిగింది. అంతేకాకుండా ఆ చెరువులు నింపడానికి డైరెక్ట్ కెనాల్ గురించి ఏనాడు కూడా ఆలోచించలేదు. గతంలో డైరెక్ట్ కెనాల్ గురించి ఏనాడు ఆలోచించలేదు. స్థానిక రైతులు నిజంగా గొప్పవారు, స్థానిక రైతులు కొన్ని పేర్లు అయితే చెప్పక తప్పదు. మా గణ రాజిరెడ్డి గారు కానీ, ఏ పార్టీ అయినా కానీ, మా డాక్టర్ రాజిరెడ్డి గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, అక్షతరావు కానీ, ఇంకా చాలామంది రైతులు ఆ చెరువులు నింపితే, మేడిపల్లి నుంచి పెడితే మన పోర్మల్ల, కట్లేకుంట, పోర్మల్ల, మైతాపూర్, తొంబరావుపేట నుంచి షురు, తొంబరావుపేట, పోర్మల్ల, మైతాపూర్లో కూడా చెక్ డ్యాములు కట్టినాం, మైతాపూర్ చెరువులు, దాని తర్వాత రాయకల్ చెరువు నిండి అదేవిధంగా ఆ నీరు బాగులోకి వచ్చి ఇటుకాల ప్రాంతం, మరియు అదేవిధంగా మూటపల్లి ప్రాంతంలో కూడా రైతులకు, కొత్తపేట వరకు కూడా లాభమయ్యే అవకాశం ఉంది. అంత మంచి D52 కెనాల్, అంటే మెయిన్ కెనాల్కు తూము పెట్టడం అనేది నేనైతే 20-30 సంవత్సరాలు ఇల్లే మన ప్రాంతంలో, అలాంటిది అక్కడ మనం తూము పెట్టి వాళ్ళ నీటి సరఫరా రాయకల్ కోసం ఇస్తూ ఉన్నాం. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని కూడా మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాని విషయంలో నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ప్రియతమ నాయకురాలు కవిత గారితో కూడా లెటర్ పెట్టేయడం జరిగింది. ఆ తర్వాత టెక్నికల్ శాంక్షన్ కోసం అధికారుల పైన ఒత్తిడి అనుకోకండి, రిపీటెడ్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. వేములవాడ ఎమ్మెల్యే శ్రీ చెన్నమనేని రమేష్ బాబు గారు, ఎందుకంటే వారి మండలంలో కూడా తొంబరావుపేటలో స్టార్ట్ చేసింది, అక్కడ తొంబరావుపేట పూర్వం వల్ల కూడా నీళ్ళు వస్తాయి. అదేవిధంగా వారికి ధన్యవాదాలు. తొంబరావుపేట రైతులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళకి కొన్ని భూములు కూడా దీంట్లో పోతా ఉన్నాయి. ఇవాళ మీ అందరి సమక్షంలో మీరందరూ కూడా నా పక్షాన ఇప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. తొంబరావుపేట రైతులు కూడా సహకరించారు, మనకు సహకరించడం వల్ల రేపు కాళేశ్వరం నీళ్లు వచ్చినాడు కానీ, లేదా భగవంతుని దేవాలయ ఎస్ఆర్ఎస్పీలకు నీళ్ళు వస్తే, ఇప్పుడైతే పంటలకు వచ్చే పరిస్థితి లేదు, నీళ్లు తాగునీళ్ళు మందమే ఉన్నాయి. వచ్చిన నాడు D52 కెనాల్ ద్వారా రాయకల్ పట్టణానికి డైరెక్ట్గా నీళ్ళు వస్తాయని చెప్పి వాళ్ళకి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కూడా ప్రతిపక్ష నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు, అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. పర్యాటక కేంద్రం అవుతున్న అందరు కానీ వాళ్ళే తిరిగి చూసేస్తూ ఉన్నారు. గతంలో కూడా తుమ్మిడేటికి పడవలు వేయరు, 8 ఏళ్ళు రాజ్యం చేసిండ్రు. తుమ్మిడేటి దగ్గర తట్టెడు మట్టి తీయలే, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ఎందుకు పెట్టిండే పేరు, ఎస్ఆర్ఎస్పి నిజంగా చెప్పంటే నిర్జీవమైంది, సావు బతుకులలో ఉన్నట్టున్నది. 120 టీఎంసీలు ఉండాల్సిన చెరువు ప్రాజెక్టు, ఇవాళ 20 టీఎంసీలు లేదు, 17 టీఎంసీలు మాత్రమే ఉన్నది, 17 మాత్రమే ఉంది, అంటే 10% ఉంది, 90% ఎండిపోయింది. మరి రేపటి నాడు ఇవాళ రాంపూర్ పంప్ హౌస్ పూర్తయిపోయింది, రాయశ్వరపేట పూర్తయిపోయింది, తాగునీళ్ళు లేవు కాబట్టి నీళ్ళు ఇప్పుడు మిడ్మానేర్ కరీంనగర్ తీసుకెళ్తున్నారు. రేపటి నాడు ఖచ్చితంగా మన ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్ళు వస్తాయి, అది మనం చూస్తాం. మన భూగర్భ జలాలు పెరిగిపోయినాయి, గంగాధర నుండి ప్రతిరోజు 1100 క్యూసెక్ల నీళ్ళు పోతాం, ఒక్కొక్క నాడు 1500 క్యూసెక్లు, అంటే దాదాపు 1.5 టీఎంసీ ఒక్కొక్క రోజుకు నీరు పోతూ ఉంది.
సో ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉండబట్టే ఇవాళ నేను గెలిచిన, రైతులు నమ్మబట్టే ఇవాళ నేను గెలిచిన. మధ్యలో కొద్దిగా అంత కన్ఫ్యూజ్ చేసిర్రు రైతులను, పసుపు రైతు మద్దతు ధర పెంచుతామని మోసం చేసిర్రు, రకరకాల మోసం చేయబట్టి మా ప్రీతమ నాయకురాలు కవిత గారు కొద్ది ఊటతో ఓడిపోయింది. మళ్ళీ అదే ప్రజలు ఈనాడు గుర్తిస్తారు. పెన్షన్ల విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇవాళ మా ముసలబ్బలు అయ్యలు ఉంటే వాళ్ళకి 200 రూపాయల పింఛను, అది కూడా 6 లక్షల మందికి ఇచ్చారు. కానీ మనం 40 లక్షల మందికి ఇస్తున్నాం. అంటే వాళ్ళు 200 కోట్లు కేంద్రం ఇస్తే మనం ఇచ్చేది 12,000 కోట్లు. మనం లెక్క తీస్తే రూపాయి ఇస్తే 60 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు. 1 రూపాయి వాళ్ళు ఇస్తారు, 60 రూపాయలు మనం ఇస్తున్నాం పెన్షన్ మీద. బీడీ కార్మికులకు లేదు, వాళ్ళది ఒంటరి మహిళలకు లేదు, బోధకాలకు లేదు, ఈ రకంగా చాలా వాటికి లేదు. అన్నీ కలిసి పెన్షన్లు కానీ మనం రేపు నాడు చూస్తే గీత కార్మికులకు నేత కార్మికులకు అన్నీ చూస్తే వాళ్ళు 200 కోట్లు ఇస్తే మనం 1200 కోట్లు ఇస్తున్నాం. ఒక శాసనసభ్యులు చెప్తాను, ఇది వట్టి మాటలు కాదు, దాదాపు 1200 కోట్లు ఇస్తాం. అంటే వాళ్ళు 1 రూపాయి ఇస్తే మనం 60 రూపాయలు ఇస్తాము. అవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసిన 800 రూపాయలు ఇస్తున్నాం. అసలు గుజరాత్లో ఇస్తున్న 800 ఆడనే 750 హయ్యెస్ట్. పక్కన మహారాష్ట్రలో ఇస్తలేరు మీరు, బొంబాయి మంచి మంచికి తెలుసు, అక్కడ అలాగే పూకూర్తల ప్రభుత్వం ఆడంతా కొడితే 400 ఇస్తున్నారు. 400 ఇస్తుంది మహారాష్ట్ర. ఇవాళ మనం 2000 రూపాయలు అప్పుడే ప్రేరేపించాం, ఇవాళ 2000 రూపాయలు ఇస్తాను. కానీ ముందలా జరగదు, ప్రజలందరూ నమ్ముతారు. ప్రజలందరూ కూడా అక్కచ్చలు అందరూ కోరుతా ఉన్నా, మీ అందరి సహకారం ఉండాలి, తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్తారు.